సముద్రాల రాఘవాచార్య రామకథను వినరయ్య ఇహర సుఖముల నొసగి కథను వినరయ్య పాట పాడగానే వినపడగానే మనకు తెలియకుండానే భక్తిభావంలో మునిగిపోతుంటాం ఈ పాట పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం నాటి లవకుశ చిత్రంలోనిది అయినా అలాంటి సాహిత్యం మళ్ళీ రాలేదంటే అతిశయోక్తి కాదు అంతటి గొప్ప పాటను రాసింది సముద్రాల రాఘవాచార్య సినిమా రంగంలో సీనియర్ సముద్రాలగా ఆయన అందరికీ సుపరిచితులు రామాయణం మొత్తాన్ని కేవలం నాలుగు పాటల్లో చెప్పి తన సాహితీ ఘనకీర్తిని చాటుకున్న గొప్ప రచయిత సముద్రాల సముద్రాల రాఘవాచార్య గుంటూరు జిల్లా రేపల్లకు సమీపంలోని పెదపులివరు గ్రామంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో జూలై పంతొమ్మిదిన లక్ష్మీ తాయారు దంపతులకు జన్మించారు పండిత వంశంలో జన్మించడం వల్ల ఆయనకు బాల్యం నుంచి సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది దీంతో తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే కవిత్వం రాయడం చెప్పడం చేసేవారు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో భాషా ప్రవీణ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు పివి దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు రాయడంతో సినీ రంగ ప్రవేశం చేశారు స్క్రిప్టులు పాటలు రాయడంతో పాటు సినిమా నిర్మాతగా దర్శకునిగా నేపథ్య గాయకుడిగాను తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు సముద్రాల పూర్తి స్థాయిలో పనిచేసిన తొలి సినిమా కనకతార చందాల కేశవదాసు రాసిన నాటకాన్ని సరస్వతి టాకేశ్ వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో సినిమాగా నిర్మించారు ఈ సినిమాలో మొత్తం పన్నెండు పాటలుంటే ఏడు పాటలు రాఘవాచార్యనే రాశారు అజ్ఞానంబున ఆసులుబాసి ఈ వసంత శోభాకాంచిన నామది పొంగిపోవుగా ఏల ఈ పగిది తాలిమీ మాలి కానరా మానరా హింస మానరా దయారహితమీ దుర్విధి జీవా దేవుని మహిమ తెలియగ వసమ వారే చరితార్థులు భూమిన్ పాటలు ఈయన రాసినవే ఈ సినిమాకు పాటలతో పాటు సంభాషణలు కూడా రాశారు ఈ సినిమా సమయంలోనే బిఎన్ రెడ్డి హెచ్ఎం రెడ్డిలో రోహిణి పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు రచయితగా పెట్టుకున్నారు ఆ తర్వాత బిఎన్ రెడ్డి రోహిణి నుండి బయటకు వచ్చి వాహిని సంస్థను స్థాపించారు అలా వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయారు దాదాపు ఎనభై సినిమాలకు వెయ్యి వరకు పాటలు రాసి తన ఖ్యాతిని చేసుకున్నారు పద మపదప మాపదని మంచి సమయము రారా ఇది మంచి సమయము రారా చలమేల జేసెరా సముద్రాల రాసిన ఈ పాట తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్య గీతంగా కీర్తికెక్కింది పోతన సినిమా కోసం ఈ పాటను రాశారు నిజానికి ఈ పాట పల్లవిలో కొంచెం మార్పు చేశారు మూలంలో రారా సామి నీకు మ్రొక్కెరా అని ఉంటుంది కానీ చలమేరా ఇంటికి రారా పంక్తిని చలమేల జేసవౌరా అని మార్చారు తెరతీయగ రాధా దేవా తెరతీయగ రాధా దేవా తన వారు పరవారలని తరతమ భావములు మాని అని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో విడుదలైన పల్నాటి యుద్ధం చిత్రంలోని ఈ పాట చివరి గీతం రణరంగంలో రక్తపాతాన్ని చూసిన బ్రహ్మనాయుడు నాగమ పరివర్తన హృదయాలతో రక్తసిక్తమైన చేతులు జోడించి గుడిలో ప్రశ్చాత్తాపంతో చెన్నకేశవుని వేడుకుంటారు తెరతీయరా అన్న అన్నమయ్య ధోరణిలో గీతాన్ని రాశారు సముద్రాల గృహలక్ష్మి సినిమాలోని కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ అన్న గీతం రాఘవాచార్యకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది ఆ పాట ఆ తర్వాత కాలంలో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమాల్లో ప్రచార గీతంగా వచ్చింది జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సార మింతేనయ ఈ వింతేనయా అనుకుంటూ పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాలు రచించిన ఈ పాట భగ్న ప్రేమికులైన దేవదాసు పార్వతీల ప్రేమ విఫలమై జీవితం మీద వైరాగ్యంతో తత్వాల్ని జీవిత సత్యాల్ని రంగరించి విషాదంగా అలపిస్తాడు ఈ సినిమా ఆనాడు ఒక సంచలనం ఇందులోని ప్రతి పాట నేటికీ అందరి నోళ్లలో నానుతోనే ఉంది అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా అందం చూడవయ్యా ఆనందించవయ్యా ఓ దేవదా చదువు ఇదేనా చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతే పల్లెకి పోదాం పారును చూద్దాం చెలో చెలో ఇలా విజయవంతమైన పాటలన్నీ ఆయనం నుంచి జాలువారినవే కేవలం సంభాషణలు పాటలు రాయడమే కాకుండా సముద్రాల వినాయక చవితి భక్త రఘునాథ్ బబ్రువాహన సినిమాలకు దర్శకునిగా దేవదాసు శాంతి స్త్రీ సాహసం చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు భక్త రఘునాథ్ చిత్రానికి పాటలు కూడా పాడారు రాఘవాచార్యులను సీనియర్ సముద్రాల అంటే ఆయన కుమారుడు సముద్రాల రామానుజాచార్యులను సముద్రాల జూనియర్గా పిలిచేవారు ఆయన కూడా పలు సినిమాలకు పాటలు రాశారు ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీరామ కథ సినిమాకు చివరి పాటను రచించిన సముద్రాల రాఘవాచార్య మరుసటి రోజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మార్చి పదహారున మరణించారు జనని శివకామిని జయశుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీచరణములే నమ్మితినమ్మ శరణు కోరితినమ్మ భవాని నర్తనశాల సినిమా కోసం సముద్రాల రాసిన భక్తి గీతం నేటికి దేవాలయాల్లో విరివిగా వినవచ్చే గీతం వందే మాతరం సుమంగళి దేవత భక్తపోతన జీవన్ముక్తి గరుడ గర్వభంగం భాగ్యలక్ష్మి పంతులమ్మ స్వర్గసీమ యోగివేమన త్యాగయ్య రత్నమాల లైలా మజ్ను కృష్ణావతారం శ్రీరామ కథ తారా శశాంకం ఇలా ఎన్నో సినిమాలకు మాటలు పాటలు చివరగా విడుదలైన సినిమా తారా శశాంకం మదన మనోహర సుందర నారి మధురధర స్మిత నయనక మందగమన జిత రాజమరాళి నాట్యమయోరి అనార్కలి రాజశేఖర నీపై మోజు ఏలరా ఒక సంగీత భరిత గీతం ఇది అనార్కలి చిత్రం కోసం సముద్రాల రచించింది మొఘల్ రాజు అక్బర్ దర్బార్ లో నర్తకి అనార్కలి అద్భుతంగా నాట్యం చేస్తుంది ఆశ్చర్యచకితుడైన యువరాజు సలీం ఆమెను ప్రేమిస్తాడు అనార్కలి సినిమాకు చాలా కీలకమైన పాట కోసం కవ్వాలి బాణిలో ఉత్తర హిందుస్థానీ తరహా కథక్ నాట్యంతో దీని చిత్రీకరించారు అద్భుత ప్రేమ దృశ్య కావ్యంగా ఈ సినిమా నిలిచిపోయింది జగదవి రాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే లవకుశలు వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య చేరి రాజవీధిలో గానం చేసే సందర్భంలోనిది గీతం లేరు కుశలవులు సాటి సరివీరులు దారునిలో తల్లిదీవిన తాతయ్య కరుణవెన్న కాయగా వెరువగ నేల హయమును విడువముగా రాముడి అశ్వ మీద యుగానికి చెందిన అశ్వాన్ని బంధించి రాముని సోదరులు సైన్యంతో గానం చేసే సందర్భంలోనిది శ్రీరాముని చరితమును తెలిపేదమ్మమ్మ ఘనశీలపతి సీత కథ వినుడోయమ్మ ఈ పాటలన్నీ కూడా లవకుశ సినిమా కోసం సముద్రాల రాసిన పాటలు రామాయణాన్ని ఈ నాలుగు పాటల్లో వివరించారాయన